Dear aspirants who are preparing for banking examinations, very good news for you. Sridhar CC, intaku mundu already meeku cheppinatluga State Bank of India probationary notification release cheyatam jarigindi. Vishayallokku vellinatlayite State Bank of India recruitment of probationary officers for 2000 vacancies notification vidudala cheyatam jarigindi. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్కి అప్లై చేయవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు. కానీ ఇంటర్వ్యూ సమయానికి వారు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలగాలి. ఆ సర్టిఫికేట్లో గ్రాడ్యుయేషన్ అనేది December 31st, 2020 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్కి అర్హులు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే April 1st, 2020 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఇది జనరల్ కేటగిరీ వారికి. అలాగే ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి ప్రతి నోటిఫికేషన్కి ఉండేలా ఇక్కడ కూడా 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ జనరల్ కేటగిరీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ అభ్యర్థులు ఉచితంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేయవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 14/11/2020 మనకి అంటే నవంబర్ 14వ తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయవచ్చు. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఆన్లైన్లో పూర్తి చేయడానికి ఆఖరి తేదీ December 4th. ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ 31st December 2020, January 2021 2nd, 4th and then 5th. శ్రీధర్ సిసి ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు January 1st week ఎస్బీఐ పిఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండబోతుంది అని మీకు చెప్పడం జరిగింది. దానిని నిజం చేస్తూ ఇప్పుడు మీ ముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అఫీషియల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నోటిఫికేషన్లో ఉన్న డేట్స్ మీరు చూస్తున్నారు. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ జనవరి 29, 2021 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ, అండ్ ఇంటర్వ్యూస్ అనేవి ఫిబ్రవరి లేదా మార్చ్ 2021 ఉండబోతున్నాయి. సెలెక్షన్ ప్రొసీజర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దానిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్లో మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల్ని రెండింటినీ మెరిట్ ఆధారంగా తీసుకొని అభ్యర్థులకి పోస్టింగ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఈ 100 క్వశ్చన్స్ని మనం పూర్తి చేయడానికి 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి, 20 మినిట్స్ టైం. రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, 20 మినిట్స్ టైం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ వస్తాయి, 20 మినిట్స్. సో మొత్తంగా మనకి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. మొత్తం మనము 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. క్వశ్చన్ కరెక్ట్ అయినట్లయితే 1 మార్క్ వస్తుంది. అదే క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే పెనాలిటీ అంటే నెగిటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క సెలెక్షన్ ప్రొసీజర్. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చినట్లయితే మొత్తం మనకి 155 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. అలాగే టైం డ్యూరేషన్ అనేది 3 అవర్స్ ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుండి 45 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఇస్తారు. డ్యూరేషన్ అనేది 60 మినిట్స్ టైం అంటే 1 అవర్ టైము రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి ఉంది. ఇందులో 45 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి అభ్యర్థులు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్కి 1.5 మార్క్ వస్తాయి, కొన్ని క్వశ్చన్స్కి 2 మార్క్స్ కూడా వస్తాయి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మనం క్వశ్చన్స్ని చూసుకొని వేటికైతే వెయిటేజ్ ఎక్కువ ఉందో ఆ క్వశ్చన్స్ మనం చేసుకుంటాం. ఇది మనము ఎగ్జామ్ యొక్క స్ట్రాటజీ ఎప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు. ఇది
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ డ్యూరేషన్. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ ఇస్ అ టైం డ్యూరేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 35 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఉంటుంది, దీనికి 40 మినిట్స్ టైం. సో టోటల్ 155 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయి, 3 అవర్స్ టైం డ్యూరేషన్. ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఎగ్జామ్లోనూ. అయితే ఇక్కడ ఎస్బీఐ ఎగ్జామ్లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఎస్బీఐలో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ యొక్క డ్యూరేషన్ అనేది 30 మినిట్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ప్రిసే రైటింగ్, ఇవి ఉంటాయి. విత్ 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఇందులో 50 మార్క్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్లో లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, 2 క్వశ్చన్స్ ఇస్తారు, డిస్క్రిప్టివ్కి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇది ఈ స్క్రీన్లో మీకు కనపడుతుంది 2019 ఎస్బీఐ పిఓ యొక్క కట్ ఆఫ్ మార్క్స్. ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఏమీ ఉండదు, అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. ఇక్కడ స్క్వేర్ బాక్స్లో, రెక్టాంగులర్ బాక్స్లో మీకు కనపడుతున్నది కేటగిరీ వైజ్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్. 61.75 ఎస్సీ కేటగిరీ, 54.75 ఎస్టీ కేటగిరీ, ఓబీసీ 68.25, 68.25 ఈజ్ ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ 71. సో ఇక్కడ అప్రాక్సిమేట్గా మనం 70-75% కనుక మనం టార్గెట్ చేసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి మనకి అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, అలాగే డిస్క్రిప్టివ్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్కి ఉన్నటువంటి కట్ ఆఫ్ కూడా ఇది. సో అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ దెన్ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత నార్మలైజ్డ్ స్కోర్ ఇచ్చి, నార్మలైజ్డ్ స్కోర్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో ఎవరికైతే మెరిట్ లిస్ట్లో ముందు వరుసలో ఉంటారో కేటగిరీ వైజ్గా వారికి పోస్టులు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్బీఐపిఓ 2018 యొక్క కట్ ఆఫ్ మార్క్, ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్కు, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్క్. ఇది కట్ ఆఫ్ మార్క్స్ అనేవి శ్రీధర్ సిసిఈ ఫేస్బుక్ పేజ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, అలాగే శ్రీధర్ సిసిఈ అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో 2017 యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ని అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్లో ఎంత వరకు మీరు కట్ ఆఫ్ పెట్టుకొని, టార్గెట్గా పెట్టుకొని మీరు మార్కులు ఎన్ని టార్గెట్ చేయొచ్చు అనే దానికి అవగాహన కోసం మాత్రమే కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నోటిఫికేషన్కి అప్లై చేయండి. అప్లై చేసి మంచిగా కనుక మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసినట్లయితే నెక్స్ట్ 1 ఇయర్ లోపు అంటే 2021లో మీరు ఎస్బీఐ పిఓ ఉద్యోగం తెచ్చుకొని మీ లైఫ్లో మీరు స్థిరపడిపోయి మీ ఫ్యామిలీ మొత్తాన్ని సెటిల్ చేసే మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ ఈజ్ అవర్స్. వితౌట్ సిసిఈ దెర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ సక్సెస్. సో వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ ఈజ్ అవర్స్. థ్యాంక్ యూ.